హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. డిష్ వాషర్, ఇది పాత డిష్ వాషర్ అండి. ఇంకా కొత్త డిష్ వాషర్ మీకు చూపించలేదు, ఎందుకంటే ఈ పాత డిష్ వాషర్లో ఇది లాస్ట్ వీడియో. అంటే నేను ఎందుకు షూట్ చేసి పెట్టుకున్నానంటే, కొత్త డిష్ వాషరు సైజు ఇది ఒకటేనా, ఇన్ని గిన్నెలు పడతాయా లేదా చూద్దాము అని ఒక లాస్ట్ వీడియో షూట్ చేసుకున్నాను. కానీ కొంచెం కొత్త డిష్ వాషర్ నాకు ఇబ్బందిగానే ఉంది. ముందు వాడిన ఎల్జీది ఇది ఎల్జీదే కనుక నాకు అదే సేమ్ ట్రే షేపులు కనుక పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. నాకు పెట్టడం ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఐఎఫ్బిది కదా, 3 ట్రేస్ కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. ట్రే సైజ్ కూడా తక్కువ అనిపిస్తుంది. ప్లేట్ కూడా అంటే 3 ట్రేలు ఇచ్చాడు సేమ్ ప్లేస్లో. వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే 14 ప్లేట్స్, 15 ప్లేట్స్ అట్లా చెప్తున్నారు, కానీ ఉన్న ట్రేలోనే సైజ్ తగ్గించేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఐఎఫ్బి డిష్ వాషర్లో 4 ప్లేస్లలో ఇచ్చాడు దీనిలాగే, కానీ నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉంది. ఇంకా సెట్ కాలే నేను దాంట్లో నీట్గా సెట్ చేయటము, అంటే పెద్ద ప్లేట్లు పట్టట్లేదు, కొంచెం ఇబ్బంది అవుతున్నాయి. అంటే ఇటు ఒక 2 పెద్దవి పెట్టాలి, అటు ఒక 2, అట్లా ఒకే సైడ్ అన్నీ పెద్దవి పెట్టడానికి అవ్వట్లేదు. దీంట్లో పెట్టినట్టు అది అలవాటు అయ్యాక చూపిస్తా. కానీ ఏమన్నాను, కానివ్వండి, డిష్ వాషరు లేనప్పుడు నాకు చెయ్యి అసలు గిన్నెలు తోమటానికి విసుగు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే, 2 రోజులు ఎండబెట్టి అలాగే పెట్టినా ఎండకు ఓపిక లేక, నాకు ఎలాగూ చాలా గిన్నెలు ఉన్నాయి కదా, ఓపిక లేక అలాగే పెట్టినా. పై పైన కడిగేటివన్నీ కడిగేసి ఇవన్నీ కూడా దీంట్లో పెట్టడం కంఫర్ట్గా ఉంది. కానీ ఎక్కువ ఉన్నప్పుడు నేను కొన్ని కడుగుతాను కదా, కానీ స్టీల్ మాత్రమే వాడే వాళ్ళకు మాత్రం డిష్ వాషర్ సూపర్గా ఉంటుంది. ఓన్లీ స్టీల్ వాడే వాళ్ళకు బాగా ఈజీగా క్లీన్ అయిపోతుంది చిన్న చిన్న కప్పులు అన్నీ, ఎందుకంటే దాంట్లో మాడినవి అవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ ఓన్లీ డెలికేట్ వాడే వాళ్ళకు కూడా బాగుంటుంది. నాలాగా 2 కలిపి వాడే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏంటంటే, డెలికేట్ ఒకసారి పెట్టి హెవీ ఒకసారి పెడితే కానీ సెట్ అవ్వదు. సో నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని అది ఇంకా చూపిలే డిష్ వాషరు. ఇంకా నేను చపాతి ఎలా ఈరోజు షార్ట్లో పెట్టిన క్రిస్పీ చపాతి ఎలా చేయాలనేది ఎవరైనా చూడకుంటే చూడండి. తర్వాత స్టఫ్డ్ చపాతీకి నేను చాలామంది యూట్యూబ్లో డిఫరెంట్గా స్టఫ్ చేయటం చూశాను. అప్పుడు అనుకున్నా ఇది మా పప్పుల పొడి స్టఫింగ్కి చాలా బాగుంటుంది సిస్టము అనేసి ట్రై చేశాను. ఇది ఫస్ట్ టైము, చాలా చాలా బాగుంది. కారం పప్పుల పొడి చేసుకుంటాం మేము. దానికి ఏంటంటే, ఇలా ఆయిల్ అప్లై చేసి దాని మీద పప్పుల పొడి అంతా స్ప్రెడ్ చేసి 4 మడతలు పెట్టి డైరెక్ట్గా రుద్దేస్తాము నార్మల్ చపాతీలాగా. అప్పుడు రుద్దేటప్పుడు ఏమవుతుందంటే, లోపల ఈ పౌడరు పప్పుల పొడి ఉండటం వల్ల చపాతీకి ఎంత పిండి అతుక్కున్నా కానీ అది లేయర్ మందం వస్తుంది రుద్దేటప్పుడు, లేదంటే కొంచెము పొంగినట్టుగా అంటే రేకు లేచి వచ్చేస్తుంది అన్నమాట. కొంచెము జాగ్రత్తగా రుద్దాలి సారీ, ఎందుకంటే పొడి బయటికి కూడా వచ్చేస్తుంది ఎక్కువ పెడితే. బట్ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఈ స్టైలు పెడితే కానా అసలు ఈజీగా రుద్దేసేయచ్చండి. చూడండి, బాగా 2-3 చూపిస్తున్నాను. అలాగే ఎంత బాగుందంటే పప్పుల పొడి అసలు బయటికే రాలేదు. మేము కారం పప్పుల పొడి ఇలా చేసి పెట్టుకొని ఇంకా ఉట్టి పెరుగు నంచుకొని తింటాము. చాలా బాగుంటుంది జర్నీస్కి. కానీ మనము రేపటికి చపాతి తినాలనుకున్న కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే దీనికి టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే పుట్నాల పొడి కదా, ఆయిల్ లాక్కుంటుంది. మీరు ఎంత ఆయిల్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్ బాక్స్కి చపాతీలు ఉట్టి పెట్టలేకుండా ఉట్టి పెడతారు చూడండి చాలామంది, వాళ్లకు ఇది చాలా బెస్ట్. అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి చపాతీ చేసి ఇచ్చేస్తే ఎమర్జెన్సీకి లంచ్ బాక్స్లోకి మనకు ఒక డిష్ వచ్చేసినట్టే. ఈ పప్పుల పొడి మేము ఎలా చేస్తామంటే, ఒక 2 కొబ్బరి చెక్క ఉంది కదా, ఒక చెక్క తీసుకోండి, దానికి 1/4 కిలో పుట్నాల పప్పు తీసుకుంటాం. నియర్లీ 1/4 కిలో పుట్నాల పప్పు, 2 కొబ్బరి చెక్క, ఉప్పు, మిరపకాయలు ఆరు కారం పొడి, ఇవన్నీ ముందు బాగా మిక్సీకి వేయాలి. తర్వాత 1/2 వెల్లుల్లిపాయలు గడ్డలు మీడియం చిన్న సైజు 1 or 2 వేసి బాగా తిప్పేస్తా. ముందు అయితే నా పెళ్ళికి ముందంతా మా అమ్మ వాళ్ళు జల్లడ పట్టేవాళ్ళు పప్పుల పొడి మిక్సీకి వేసి. నేను పెళ్ళయ్యాక జల్లడ పట్టడం మానేసి డైరెక్ట్గా అలా వాడుతుంటే బంధువులందరూ మా ఇంటికి వచ్చినప్పుడు చూసి, అరే జల్లడ పట్టుకుంటే బాగుంటే చూడు నేను చేస్తున్నాను కదా, ఒక కొంచెం 2 నిమిషాలు మిక్సీకి ఎక్కువ తిప్పామనుకోండి, అప్పుడు ఈజీగా
పౌడర్ అయిపోతుంది అని చెప్పటం వల్ల అందరూ తిని చూసేప్పటి నుండి అందరు చెప్తుంటారు మేము నీలాగే జల్లెడ పట్టట్లేదు. ముందైతే మా ఊర్లో సారీ అందరము పప్పుల పొడి వేశాక జల్లెడ పట్టుకుంటాం మెత్తగా ఉండడం కోసం. ఈ పప్పుల పొడిని ఇక్కడ అందరు గన్ పౌడర్ అని అంటారు. మా చిన్నదాని వాళ్ళ కాలేజీలో అదే స్కూల్లో టీచరు వాళ్ళ హస్బెండ్ సౌత్ ఇండియన్ అంట. మా వారికి పప్పుల పొడి అదే గన్ పౌడర్ చేయాలి మీ అమ్మని అడిగి మెజర్మెంట్ ఇప్పించుకురా అంటే ఒకసారి రోజు మా పిల్ల రాయించుకొని తీసుకెళ్ళింది. మేడంకు శాంపిల్ ఫస్ట్ ఒకసారి ఇచ్చాము బాగా కుదిరింది. ఎలా చేస్తుందో సేమ్ అంటే ఏం లేదండి వెల్లుల్లిపాయలు వేస్తామండి. ఎవరు వేయరు యాక్చువల్గా నేను వేస్తానన్నమాట. ఎందుకంటే మా పిన్నమ్మ ఒకటి దోశలోకి ఇది దోశలోకి ఏమో అప్పటికప్పుడు అలా వెల్లుల్లిపాయలు మిక్సీకి వేసుకొని రాలిపోయేదన్నమాట. సో ఆమెను చూశాను అప్పటి నుండి నేను పెళ్ళైనాక అన్నిటికీ ఇంకా కంటిన్యూ పప్పుల పొడి వేస్తాను. పొట్టు తీసివేయచ్చు పొట్టు తీయకుండా వేయచ్చు. ఆ పప్పుల పొడిలో వెల్లుల్లిపాయలు వేస్తేనే రుచిగా ఉంటుంది. ఈ కారం పప్పుల పొడి మేము ఇంకా ఏం చేస్తామంటే మొన్న షాట్లు పెడితే ఒకరు గుర్తు చేస్తున్నారు రిలేషను. మేము నానబెట్టుకొని పప్పుల పొడి ఆవగాయ కలుపుకొని తింటాము అని మా వారి రిలేషన్ నాతో అంటే నేను అన్న మా వారు కూడా అలాగే తింటారు అని బొరుగులు ఉన్నాయి కదండి అవన్నీ నీళ్ళల్లో నానబెట్టి గట్టిగా పిండేసి మామిడికాయ పిక్కిలు ఉంటుంది కదా కొత్త మామిడికాయ పిక్కిలు ఈ కారం పప్పుల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని ఈవినింగ్ స్నాక్ లాగా తింటాం లేదా నైట్ లైట్గా ఆకలి ఉన్నప్పుడు తింటాము. ఎప్పుడైనా చూపిస్తాను. బట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎట్లా తింటామంటే నానబెట్టుకొని సండేస్ తినేవాళ్ళం మేము. అప్పుడు బొరుగులు నానబెట్టుకొని నీళ్ళల్లో నుండి తీసి బాగా ఒక అరగంట నానాలి. నీళ్ళల్లో నుండి తీసి పప్పుల పొడి నిమ్మరసం వేసుకుంటాం మేము. అదొక టైప్ టేస్ట్. కానీ పచ్చడి వేసుకున్నది ఇంకా బాగుంటుంది. ఈ పెన్నం చూసారా రిలయన్స్లో కొన్నానని ఒకరోజు షాట్లో పెట్టాను బాగుంది. చపాతి కూడా కాల్చుకోవచ్చు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. 600 రూపీస్ అండి. బాగుంది కూరలు చేసుకోవటానికి పాపడ్ అది ఫ్రై చేసుకోవటానికి కానీ అన్నిటికీ బాగుంది. 600 ఏముందండి ఒక బ్లౌజు మన స్టిచ్చింగ్ రేట్ అంతా. సో ఫస్ట్ టైం నేను చేశాను. ఇది పెన్నం కొంచెం హీట్ తక్కువ అవ్వటం వల్ల కాలేదు. రెండోది చేశాక బాగా కాలింది. సో కారం పప్పుల పొడి స్టఫ్డ్ ఎలా చేయాలో చూసారు కదా. ఎవరైనా చేసుకోండి. ఓపిక లేని వాళ్ళకు చపాతి రోజు నైట్ తినేటప్పుడు ఇంకా ఏ కూర అవసరం లేకుండా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ సీ యూ.